సో గ్యాంగల్ గ్యాంగల్ గ్యాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చేసిన సూర్య గారి అభిమానులందరికీ మరొకసారి స్పెషల్లీ వెల్కమ్. సో ఆఫ్ కోర్స్ మీ అందరితో మాట్లాడించాలని ఉంది, బట్ బిఫోర్ దట్ కొద్ది కొద్ది మందిగా నేను సూర్య గారి గ్యాంగ్ మూవీ గురించి తెలుసుకోబోతున్నాను. దానిలో భాగంగా హలో హాయ్ ఓకే హలో హాయ్ అండి. సో చక్కగా చాలా ఎంజాయ్ చేస్తున్నారు గ్యాంగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ని. మీరు సూర్య గారిని మూవీలో ఇప్పుడు ఎలా చూడాలి అనుకుంటున్నారు మీరు? గజనీలాగా మళ్ళీ చూడాలనుకుంటున్నారు. గజనీలాగా సూర్య గారి పోలీస్ క్యారెక్టర్స్ చేస్తే ఇష్టమా లేదంటే నార్మల్ క్యారెక్టర్స్ చేస్తే ఇష్టమా? పోలీస్ పోలీస్ ఓ మై గాడ్. సో ఈరోజు కొంచెం కష్టమే, ఎందుకంటే ఒక్కొక్కరిగా మాట్లాడితేనే కష్టం, గ్యాంగ్లతో మాట్లాడాలంటే చాలా కష్టం. సో మన గుండెల్లో ధైర్యం చేతుల్లో ధర్మం ఉంటే చాలు, మనం ఎవరికి భయపడే అవసరం లేదు, అంతేనా? ఎస్. ఇక్కడ గర్ల్స్ కూడా ఉన్నారు. బిఫోర్ దట్ హలో సార్, హాయ్. హాయ్. మీ పేరు? సంజయ్. సంజయ్ గారు, టీజర్ ఎలా ఉంది గ్యాంగ్ మూవీ? సూపర్ సూపర్ మూవీ. పైన ఎక్స్పెక్టేషన్స్? చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి కావ్య. అలాగే సూర్య గారి సినిమాల్లో మీ పేరుతో ఒక క్యారెక్టర్ ఆయన ప్లే చేశారు, ఏ సినిమా? సంజయ్ రామస్వామి గజనీ. వావ్, సూపర్. సరే కావ్య, అక్కడ యాక్చువల్ గా మనకి ఇప్పుడు సూర్య గారి గ్యాంగ్, అలాగే ప్రతి ఒక్కరికి ఒక గ్యాంగ్ ఉంటుంది. వాళ్ళు చేసే వాళ్ళ ఆ గ్యాంగ్ చేసే పనులు అడుగు. వీళ్ళందరూ గ్యాంగ్ తోనే వచ్చినట్టున్నారు. సో అందరినీ చూస్తే అర్థమైపోతుంది. సో మీ గ్యాంగ్ లో మీరు చేసే పనులు అని క్వశ్చన్ అక్కడి నుంచి భార్గవ్ గారు అడిగారు కాబట్టి, సో మీ మాటల ద్వారా. బంకింగ్ క్లాసెస్ అండ్ గోయింగ్ టు మూవీస్, స్పెషల్లీ సూర్య. వావ్, స్పెషల్లీ సూర్య గారి మూవీస్. గ్యాంగ్ లీడర్ ఎవరు అక్కడ? గ్యాంగ్ లీడర్ ఇస్ షీ. వాట్స్ హర్ నేమ్? కుసుమ. కుసుమ గారు అంటే ప్లానింగ్, బంకింగ్ ప్లానింగ్ అన్ని మీవేనన్నమాట. సూర్య కోసం మాత్రం సాత్వి. సాత్వి ఇస్ సూర్య, సూర్య ఇస్ సాత్వి. దట్ ఏమంటారు, దట్ ఫ్యాన్ ఆఫ్ సూర్య ఇస్ సాత్వి. సీరియస్లీ? కానీ తను చూస్తే అలా కనపడట్లేదు, చాలా ప్లెజెంట్ గా పీస్ఫుల్ గా ఉంది. గుండెల్లో పెట్టుకున్నారమ్మా, గుండెల్లో పెట్టుకుని అభిమానిస్తారు. ఎగ్జాక్ట్లీ. సూర్య గారే గ్రేట్ కాంబినేషన్ అంటే విత్ ద బబ్లీ బ్యూటీ కీర్తి సురేష్. సో వారిద్దరి కాంబినేషన్ లో వస్తున్న గ్యాంగ్ మూవీ గురించి మనం ఈగర్లీ వెయిటింగ్. సో అంతేకాదు, రావాలని ఉంది నాకు కూడా, బట్ వచ్చే అవకాశం. ఎస్. ఏమిటిది? సూర్యాస్ బాయ్. ఒకసారి మీరు నుంచోరా ఇఫ్ యూ డోంట్ మైండ్. మీ పేరు? ప్రభాకర్ గంట. ప్రభాకర్ గంట. ప్రభాకర్ గంట గారు, సో అది మీ పాస్ కదా, దాని వెనక సూర్యాస్ బాయ్ అని రాశారు. అబ్బా, మీ అభిమానానికి గ్రేట్ అండి, థ్యాంక్ యూ. సూపర్. సో ఇక్కడ వాళ్ళు అడుగుతున్న దాని ప్రయత్నంగా నేను అటే వచ్చే అవకాశం ప్రయత్నం చేస్తున్నాను. సో నో ఎనీ లేట్, ఆల్ ద గ్యాంగ్. Wow, what a handsome he is. అందరితో మాట్లాడతాను. ఓకే, సూర్య సూర్య సూర్య. కొంచెం కూల్ అయితే మనం మాట్లాడే ఛాన్స్ ఉంటుంది. ఓకే, చెప్పండి ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? నేనే అడగను, మీరేదో ఫిక్స్ అయ్యారు, అది మీరు చెప్పండి చాలు. సినిమా చూస్తుంటే చాలా బాగుంది, ట్రైలర్ చూసి పిచ్చి ఎక్కిపోయాం. ఇప్పుడు మేము పిచ్చి పీక్స్ లో ఉంది టీజర్, అంతే కదా. కొద్దిసేపట్లో టీజర్ కూడా మన కోసం 2 times ప్లే చేయవలసిందిగా రిక్వెస్ట్. ఓకే ఓకే, మీ పేరు? ఐఎమ్ సాగర్. చెప్పండి. సూర్య అన్న ఈజ్ నాట్ ఎ కాలీవుడ్ యాక్టర్, ఈజ్ అ టాలీవుడ్ యాక్టర్. సో ఒకసారి సూర్యకి జానిస్తా, చిటికేస్తా. Waiting for Kichu. I mean, that's it. Okay, sure. It meant. Okay, ready? Andaru chitke da ready. Andaru okay. Okay. Mantho paattu upcoming gang look koda koncho. Manan chance ival ga batti. Nana chappu. Hello. Surya. Surya. Yes. Abba, Surya anna peru okati nerchukoni vachunnadu. So, not only girls and boys, ikkada లేడీస్ కూడా, మా మేడం కూడా ఉన్నారు. షీ సంథింగ్ ఎక్సైటింగ్ టు సే, ఏదో చెప్పడానికి నా వైపు చూస్తున్నారు, ఆ చూపులు నాకు అర్థమయ్యాయి. మేడం మీరు నుంచోండి, మీరు కూర్చొని మాట్లాడటం కరెక్ట్ కాదు.
సో ఇంతకీ మా మేడం పేరు సుభాషిణి. సుభాషిణి గారు మీకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నట్టున్నారు. ఓ సూపర్. ఒకసారి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు సూర్య గురించి, సూర్య గారి గురించి? అంటే నాకు చాలా ఇష్టం 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 ఇష్టం. అరే సుభాషిణి గారు, మీరు కూడా ఏమైనా గ్యాంగ్ ఉందా? మనకి కిటిపాటి గ్యాంగ్ లాంటి గ్యాంగ్స్ ఉంటాయి కదా, మీ గ్యాంగ్ గురించి కూడా చెప్పొచ్చు. ఇక్కడైతే లేదండి, నెల్లూరులో అయితే నా గ్యాంగ్ ఉంది. అబ్బా సూపర్. ఇష్టం అన్నమాట మీరు, అది పాత మాట అయినా మీరు ఇష్టం 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 అని 3 times రిపీట్ చేయటం చాలా ట్రెండీ ఉంది. హలో, హాయ్. హాయ్ రాకేష్. రాకేష్ గారు ఓకే చెప్పండి సూర్య గారి గురించి. ఇది ఆసమ్ అండి, ఆయన యాక్టింగ్ అసలు ఎవరికి రాదు అలాగా. విచ్ క్యారెక్టర్, ఏ క్యారెక్టర్ లో మీరు ఎక్కువగా సూర్య గారిని ఇష్టపడతారు? సికిందర్. సికిందర్ సీరియస్లీ సూపర్, థ్యాంక్ యూ. అండ్ హలో, హాయ్. ఇద్దరు మాట్లాడతారా? గ్యాంగ్ తో వచ్చారా? గ్యాంగ్ అందరికి మైక్ నేను ప్రెజెంట్ చేయలేను కాబట్టి గ్యాంగ్ లీడర్ ఎవరు? ఓకే, మీ పేరు? గౌస్. గౌస్ గౌస్ గారు, టీజర్ ఎలా ఉంది? టీజర్ సూర్య హ్యాండ్సమ్ లా ఉంది. చూసారా టీజర్? చూసాను. ఒకసారి తమిళ్ లో చూసారు? ఓకే, తమిళ్ లో ఆ డైలాగ్ మీరు లాస్ట్ లో విని ఉంటారు, నేను అది తెలుగులో రిపీట్ చేస్తాను, మీరు అది తమిళ్లో చెప్పాలి కంపల్సరీ. సాంగ్ పాడతారా? ఒక డైలాగ్ అంతే, చిన్న డైలాగ్. సూర్య ఎస్ ఫర్ సూర్య, రైట్? ఓ సీరియస్లీ సూపర్. సూర్య గారు వస్తారు కొద్దిసేపట్లో. సాంగ్ ఓకే, ఒక 2 lines. సొడుకు మేళ సొడుకు మాదిరి అదవడలు ఉంది, సొడుకు మేళ సొడుకు మాదిరి. సూపర్, వావ్. ఇంకా మళ్ళీ ప్రయత్నం ఉంటే, ఐ మీన్ ఛాన్స్ ఉంటే మళ్ళీ అందరితో మాక్సిమం చాలా గ్యాంగ్స్ దగ్గరికి వచ్చే అవకాశం నేను తీసుకుంటాను కంపల్సరీ. బిఫోర్ దట్ హలో సార్, హాయ్. బా ఎంత ప్లెజెంట్ గా ఉన్నారు. అక్కడ నుంచి చూసి నేను సూర్య గారు వచ్చేసారేమో అనుకున్నాను. థ్యాంక్ గాడ్. ఒక్కసారి జస్ట్ ఏమను, మీ సూర్య ఈయనే? సూపర్. ఇంతకీ ఈ సూర్య గారు అసలైన పేరేంటో? అండ్ అంతేకాదు, ఇవాళ ఇంత గ్రాండ్ ఈవెంట్ ఇంత గ్రాండ్ గా జరగడానికి కారణం కూడా వెచ్చెస్ ఆ లైఫ్ స్పేసెస్. రమణారెడ్డి. రమణారెడ్డి గారు, మీ గ్యాంగ్ అంతా బ్యాక్ సైడ్ నుంచి ఫుల్ సపోర్ట్ తో ఉన్నట్టుంది. సో రియల్లీ సూపర్ అండ్ థ్యాంక్ఫుల్ టు యూ. బిఫోర్ దట్ ఒక్కసారి సూర్య గారి గురించి, అలాగే మూవీ గురించి. యాక్చువల్లీ సూర్య గారు అంటే యాక్చువల్లీ కోలీవుడ్ యాక్టరు అనేది అని అంటారు, కానీ సమ్ నాకు తెలిసి గజినీ మూవీ తర్వాత టాలీవుడ్ యాక్టర్ 100% అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన యాక్టింగ్స్ కానీ ఆయన చేసిన సింగం మూవీ, యమిడు మూవీ, అన్ని మూవీస్ మేము చూసాము, చాలా బాగుంది. అందుకే మేము 100% ఆయన సక్సెస్ఫుల్గా మూవీస్ అన్ని సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. అలాగే మన కీర్తి సురేష్ కూడా మంచి యాక్టరు, దాని గురించి కూడా మనము ఆమె గురించి కూడా మనం చాలా మంచిగా చెప్పొచ్చు. సినిమా 100% సక్సెస్ఫుల్గా 100 days కంటే ఎక్కువ ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఇందాక సార్ మీతో మాట్లాడిస్తుంటే సార్ మాత్రం నేను మాత్రం ఏం చేశాను అన్నట్టు చూసారు నా వైపు. మేమంతా ఒక గ్యాంగ్ లాగా వచ్చాము రమణారెడ్డి గారు, వచ్చేసారి రైస్పేస్ బ్యాచ్. మీరు గ్యాంగ్ గ్యాంగ్ అని అంటే మా గ్యాంగ్ లీడర్ ఈయనమ్మా రమణారెడ్డి గారు. అందుకు మీరు నుంచో నాకు ఇందాక చెప్పారా ఇంతకీ గ్యాంగ్ లీడర్ లో ఈ గ్యాంగ్ లో ఉన్న పర్సన్ పేరేంటో, అంటే మీ సార్, మా సార్ గారి పేరేంటో? నా పేరా పరుచూరి కోటేశ్వరరావు. పరుచూరు పేదర్సు, నా పేరు కూడా పరుచూరి కోటేశ్వరరావు. మేమంతా వర్చూసా లైస్పేస్ లో వర్క్ చేస్తున్నాము. గ్యాంగ్ లీడర్ అంటే గ్యాంగ్ లీడర్ రమణారెడ్డి. రమణారెడ్డి గారు, మీ గ్యాంగ్ లో ఇంత ఎనర్జెటిక్ యంగ్ అండ్ ఎనర్జెటిక్ పర్సన్ అండి రియల్లీ. కాదు, ఆయన ఇంక నిద్రపోరు, యంగ్ అన్నావు, ఆయన ఇప్పుడు నిద్రపోరు. సీరియస్లీ ఆయన యంగ్ అనే మాట్లాడుతున్నారు సార్. ఆయన చూస్తే బాగా రచ్చ రచ్చ, మీరు చూస్తే చాలా సైలెంట్ గా ఉన్నారు, కానీ రమణారెడ్డి గారు చెప్పారు కాబట్టి మీతో మాట్లాడించే ప్రయత్నం. ఇంతకీ మీ పేరు ఒక్కసారి? నా పేరు శ్రీనివాసరావు అండి. నేను లైఫ్ వర్చుస్తా లైఫ్ స్పేస్ ఇండియాలో గ్యాంగ్, మాది ఈ గ్యాంగ్, గ్యాంగ్ తరఫున మీకు విషయం చెప్తున్నాను. దాంతోపాటు మాది ప్రీమియం రెసిడెన్షియల్ ఫ్లాట్స్ అండ్ విల్లాస్ మేము షాద్ నగర్లో అండ్ కొంపల్లో మేము ఇస్తున్నాము. సో మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే మమ్మల్ని కలవచ్చు, మీకు అద్భుతమైన ఇల్లు ఇళ్ల స్థలాలు కొలుస్తాం. అక్కడ ఉన్న గ్యాంగ్లందరికీ ఇంట్రెస్ట్ ఉన్నట్టుంది. కాదు, మీరు వచ్చేసాలో మీరు మార్కెటింగ్ లోనే ఉన్నారు కదా, నిజం చెప్పండి.
Yes. Okay, thank you. Thank you so much. ఇందాక మనోడు ఒక పాట పాడాడు కదా తమిళంలో చిటిక మీద చిటిక వేయరాని. ఒకసారి గట్టిగా చిటికెళ్ళు. Yes, ఈ రోజు చిటికెలు వేస్తూనే ఉండాలి. సో ఇవాళ ఇంత చక్కటి కార్యక్రమం మనం జరుపుకుంటున్నాం అంటే వర్చ్యూస్ ఆఫ్ లైఫ్ స్పేసెస్ ఇండియాస్ ప్రైవేట్